కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. మరి అది ఎప్పుడు వస్తుంది? వచ్చేదాకా అందరూ ఇలా బతికేయాల్సిందేనా? అప్పటి వరకు మహమ్మారిని నిలువరించే ఆయుధాలు ఏంటి అంటే ఏకైక సమాధానం ఎస్ఎంఎస్, అంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. ఇవి తప్ప వైరస్ ను తరిమి కొట్టడానికి ఇప్పటికిప్పుడు మన దగ్గర ఇంకేమీ లేవు. కరోనా కట్టడికి లాక్డౌన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు అంచనాలకందకుండా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఏకంగా అరకోటిని దాటేశాయి. ఏం చేసినా కరోనా ఇప్పట్లో కంట్రోల్ కాదనేది తేలిపోయింది. కోవిడ్ అంటే మొదట్లో చాలామంది భయపడినా ఇప్పుడు ఆ భయం పోయింది. చాలామంది లైట్ తీసుకుంటున్నారు. చాలా వరకు మాస్కులు వాడటమే లేదు. భౌతిక దూరాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ప్రస్తుతం ఎవరికి ఎప్పుడు ఎలా వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి. దేశంలో రోజూ దాదాపు 100,000 కరోనా కేసులు నమోదవడానికి జనం నిర్లక్ష్యమే కారణమనేది కాదనలేని సత్యం. అందుకే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఎస్ఎంఎస్ ను పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. మరి కరోనా వైరస్ కు అంతం ఎప్పుడు, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేరు. ఇంకా ట్రయల్స్ జరుగుతుండగానే వ్యాక్సిన్ ను తెచ్చేస్తున్నామంటూ రష్యా, అమెరికా హడావుడి చేస్తున్నా పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగకుండా టీకాలు బయటకు తీసుకురావడం చాలా డేంజర్. అసలు ఇప్పట్లో కరోనాకు వ్యాక్సిన్ సాధ్యం కాదని చాలామంది నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు జనం దగ్గర ఉన్న ఏకైక ఆయుధాలు శానిటైజర్, మాస్క్, భౌతిక దూరమే. ఎందుకంటే ఇవి కరోనాను చాలా వరకు సోకకుండా చేయగలవు. శానిటైజర్ వాడటం వల్ల చేతి కంటుకున్న వైరస్లను చంపేయొచ్చు. మనం నిత్యం ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాం. ముఖ్యంగా డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ బటన్లు ముట్టుకున్న వెంటనే శానిటైజర్ రాసుకుంటే వైరస్ సెకండ్లలో చనిపోతుంది. అలానే మాస్క్ వాడటం వల్ల ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు తుమ్మినా దగ్గినా తుంపర్లు వారి మీద పడకుండా ఉంటాయి. కరోనా నుంచి కాపాడటంలో వ్యాక్సిన్ కంటే మాస్క్ మరింత ప్రభావశీలమైందని శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేస్తున్నారు. శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఇదే చెబుతున్నాయి. అలానే 6 అడుగుల భౌతిక దూరం పాటించడం వల్ల వైరస్ సోకే ఛాన్స్ దాదాపుగా ఉండదు. ఇప్పటికే ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు బెడ్లు కూడా దొరకడం లేదు. ఒక్కసారిగా కరోనా పీక్ స్టేజ్కు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కంటికి కనిపించని కరోనా శత్రువును ఓడించాలంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఈ మూడే ఆయుధాలు.